ఆదాము మొదటివాడు, షేతు రెండవవాడు, ఏనోషు మూడవవాడు, కయినాను నాలుగోవాడు, మహలలేలు ఎన్నవాడు ఐదవవాడు, ఎరేదు ఆరోవాడు, హనోకు ఏడవవాడు. ఆదాము నుంచి ఇతను ఏడవ తరం. అయితే ఈ హనోకు 65 ఏళ్ళు బ్రతికిన తర్వాత తన కుమారుని, ఒక కుమారుని కంటే ఆ కుమారుని పేరు మెతూషల. ఈ ప్రపంచంలో ఈ అందరికంటే ఎక్కువ వ్యక్తి బ్రతికిన కాలం ఏంటంటే 969 ఏళ్ళు బ్రతికాడు. 27 వచనంలో ఉంది, మెతూషల దినములన్నీ 969 ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొందాను. కాబట్టి ఇక్కడ ఈ మెతూషల అనే వ్యక్తి 8వ వ్యక్తి. ఆదామును చూస్తే ఇక్కడ 8 తరాల గురించి రాయబడింది, ఆ తర్వాత లెమెక్ గురించి కూడా రాయబడింది. సరే, వీరిద్దరం మనం హనోకు గురించి చూద్దాం. ఎప్పుడైతే హనోకు తన కుమారుని కన్నాడో అప్పుడు తన బాధ్యత మరింతగా పెరిగింది. దేవుని ఏళ్ళ భయం భక్తి ఆయనకు అధికమైంది. దేవుడు నాకు కుమారుని ఇచ్చాడు కాబట్టి దేవుడు నన్ను ప్రేమించాడు, ఇక నా జీవితం అంతా కూడా నేను దేవునికి నమ్మకంగా జీవిస్తాను. అదేవిధంగా షేతు కూడా 130 మనం చూసాం గత వారంలో, 105 ఏళ్ళు బ్రతికిన తర్వాత ఏనోషుని కన్నాడు. ఏనోషుని కన్న తర్వాత ఆయన కూడా ఎంతో భయభక్తులతో జీవించాడు. కాబట్టి కుమారులు కుమార్తెలు కన్న తర్వాత వారి భక్తి జీవితం అధికమైంది. హనోకు 65 ఏళ్ళ తర్వాత కుమారుని కని ఆ కుమారునికి మెతూషల అని పేరు పెట్టాడు. ఇప్పుడు 65 ఏళ్ళ తర్వాత ఆయన ఇంకొక 300 సంవత్సరాలు బ్రతికాడట. 22 చదువుతాను, హనోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అంటే అర్థం ఏంటిది, దేవునితో నడవడం అంటే దేవుని సహవాసంలో ఉన్నాడు. దేవునితో నడవడం అంటే దేవుని యొక్క సహవాసంలో కొనసాగుతున్నాడు. క్రైస్తవ జీవితాన్ని నడకతో పోల్చారు. క్రైస్తవ జీవితాన్ని దేనితో పోల్చారు? క్రైస్తవ జీవితంతో పోల్చారు, నడకతో పోల్చారు. చూడండి, ఈ పార్కులలో అక్కడక్కడ మార్నింగ్ పూట పొద్దున్నే చాలామంది వాకింగ్ చేస్తారు, రన్నింగ్ చేస్తారు. వాళ్ళకి ఏంటంటే ఎవరైతే వాకింగ్ చేస్తారో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాకింగ్ అనేది ఆరోగ్యానికి గుర్తు. ఒక వ్యక్తి వాకింగ్ చేస్తుందంటే అతను ఆరోగ్యంగా ఉంటాడు. అదేవిధంగా ఇది ఇట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ వాకింగ్, ఆత్మీయమైన నడక, ఆత్మీయమైన నడక. మనం కూడా మన జీవితాన్ని నడకతో పోల్చారు భక్తుడు అయిన పౌలు. చూస్తారా మాటలు, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మరి నడకంటే ఏమిటో, నడకంటే ప్రవర్తన, నడకంటే ఏమిటి ప్రవర్తన, నడకంటే బిహేవియర్ అని మనం తులసి ఏమంటుంది, ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటేందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకునవల్లని ప్రభువును బట్టి కలిగినని నేను బతిమాలుపరుచున్నాను. అంటే ఈ నడకలు ఏమున్నాయంటే, ప్రవర్తనలో సమాధానం ఉంది, తర్వాత ఐక్యత ఉంది, శ్రద్ధ ఉంది, ప్రేమ ఉంది, సహించటం ఉంది, మరి దీర్ఘశాంతం ఉంది, సంపూర్ణమైన వినయం ఉంది, సాత్వికం. ఇవన్నీ కలిస్తే ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్. నడకానికి అర్థం ఏంటంటే క్యారెక్టర్ అని అర్థం. దేవుని పిల్లలంగా మరి పౌలు ప్రకారం మనం పిలువబడిన పిలుపుకు తగినట్లుగా మనం నడవాలి, తగినట్లుగా ప్రవర్తించాలి. నడకంటే మీకు అర్థమవుతుందా? నడకంటే అర్థం ఏంటి? ప్రవర్తించడం, క్యారెక్టర్, బిహేవియర్, ఇవన్నీ చెప్పవచ్చు. అయితే లోకంలో కొన్నిసార్లు అన్యులు నడుస్తారు. వాళ్ళు నడిచే మార్గం ఏంటంటే అన్యుల మార్గం అది, అట్లా నడవద్దు. వాళ్ళు విగ్రహారాధన చేస్తారు, వాళ్ళు మోసాలు చేస్తారు. 4వ అధ్యాయం 17వచనం, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఎవరు నడుచుకున్నట్లు? అన్యజనులు. ఎలా నడుస్తారు వాళ్ళు? వాళ్ళ నడక, వారి మార్గం చీకటి మార్గం, వారి మనస్సు ఆ కింద ఉంది. వారైతే అంధకారమైన మనస్సు గల వారై తమ హృదయము కాఠిన్యం వల్ల, కాబట్టి వారు అంధకారమైన మనసు గలవారు, తమ హృదయాన్ని కఠినం చేసుకునేవారు, అజ్ఞానంలో ఉండేవారు, వారు జీవం నుంచి వేరైన వారు, వారి లోకంలో వ్యర్థతను అనుసరించి
నడుచుకొనుచున్నారు. మనమైతే ఇవి కాదు, కానీ ఇందాక పౌలు చెప్పినట్లుగా సమాధానము, ఐక్యత, శ్రద్ధ, మరి సహించటం, దీర్ఘశాంతము, సంపూర్ణ వినయము, సాత్వికం, ఇలాంటి క్యారెక్టర్స్తో మనం నడవాలని పౌలు చెప్తున్నాడు. ఇట్లా ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, ఈ హామోక్ అనే వ్యక్తి ఎన్ని సంవత్సరాలు నడిచాడు? అట్లా 300 సంవత్సరాలు నడిచాడు నిజంగా దేవునితో, దేవుని సహవాసంలో. ఇప్పుడు చెప్పబడినట్లుగా ఇవన్నీ సుగుణాలు కలిగి దేవునితో నడుస్తూ ఉన్నాడు. అదేవిధంగా అక్కడే ఎఫెసీయుల రాష్ట్ర పత్రిక 5:2 ఉంది, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి ఇటువంటి క్యారెక్టర్ కలిగి మరి సహోదరులను సహోదరులను దేవుని యొక్క ప్రేమతో మనం ప్రేమించి యేసు ప్రభువారిని ప్రేమ కలిగాడు. ఆయన మన కొరకై తను తాను దేవునికి అర్పణంగా బలిగా అప్పగించుకున్నాడు. అదే మార్గంలో మనం కూడా నడవాలని పౌలు చెప్తున్నాడు. మీకు అర్థమైంది? ఇప్పుడు నడక అంటే ఏమిటంటే క్యారెక్టర్, నడక అంటే ఏమిటంటే సుగుణాలు, నడకంటే ఒక వ్యక్తి యొక్క సత్ప్రవర్తన నడక. చూడండి, క్రైస్తవ విశ్వాసాన్ని మనం ఒక్క అడుగుతో ప్రారంభిస్తాం. విశ్వాస జీవితం అనే పీరియడ్, ఒక వ్యక్తి రక్షింపబడ్డాడంటే మొట్టమొదట తొలి అడుగు వేస్తాడు కదా. ఆ తొలి అడుగు అనేది విశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేస్తాడు, రక్షింపబడతాడు, యేసు ప్రభువాన్ని రక్షకుడు అంగీకరిస్తాడు, తన పాపాలు ఒప్పుకుంటాడు, అక్కడి నుంచి అతని యొక్క యాత్ర మొదలు పెడతాడు. ఇది మొదటి అడుగు. ఏమిటి మొదటి అడుగు మనం వేసింది? యేసు ప్రభువుకు విశ్వాసం ఉంచడం, మన పాపాలు మనం ఒప్పుకోవటం, మనం వాటిని క్షమించుకోవటం, నీతి మంత్రులుగా తీర్చుకోవడం, ఇది మొదటి అడుగు. అయితే మొదటి అడుగు వేసిన తర్వాత అక్కడితో ఆగిపోవద్దు. క్రైస్తవ జీవితం అనేది ఇది ఆగిపోయేది కాదు, సాగిపోయేదిగా ఉండాలి. అది మనం నడుస్తూ ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. మీరు కనుక 5:6 ఉంటే అక్కడ చూస్తే ఏంటంటే, వెలుచూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాం. వెలుచూపు వలన కాక విశ్వాసం వల్ల నడుచుకొనుచున్నాం అంటే అర్థం ఏంటిది? అంటే మనం నడుస్తూ ఒక అడుగు వేసాం, 2వ అడుగు 3వ అడుగు అట్లా విశ్వాస జీవితంలో నడుస్తూ ఉన్నాం. దేన్ని బట్టి మనం నడుస్తున్నామంటే విశ్వాసాన్ని బట్టి. అంటే వెలుచూపు అంటే కనబడే దాన్ని బట్టి కాదు, కనబడే దాన్ని బట్టి వెలుచూపును బట్టి కాదు, కానీ విశ్వాసంతో మనం నడుస్తున్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో నడకలో ప్రోగ్రెస్ ఉండాలి, అంటే ముందుకు సాగేదిగా ఉండాలి. ఒక అడుగుతో ప్రారంభమైంది, విశ్వాసంతో మనం ముందుకు సాగిస్తాం. చూడండి ఆ మాటలు, ఎఫెసీయులకు మూడవ అధ్యాయము ప్రోగ్రెస్, ఫిలిప్పు 3:13-16 సహోదరులారా తలచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నా, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. ఇది నడకంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో వెనక ఉన్న వాటిని విడిచిపెట్టి ముందుకే వెళ్ళాలి. వెనక ఏదో తప్పులు చేశామని చెప్పి వాటిని పట్టుకుని వెళ్ళటం కాదు, కానీ వాటిని పట్టుకు వాటి విషయమై మన ప్రభువును ఒప్పుకొని క్షమాపణ పొంది అక్కడ వాటిని విడిచిపెట్టి వెనకకు తిరగకుండా ముందుకు వెళ్ళాలి. ఇంకా ముందున్న వాటి వైపు చదువు. కలుగు బహుమానం పొందవాలని ఒరి ఎద్దకే పరిగెత్తున్నాము, కాబట్టి మనలో కాబట్టి ఇక్కడ రాబడిన మాటల ప్రకారంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, సంపూర్ణత వైపు సాగిపోవాలి, గురి ఎద్దకు సాగిపోవాలి. క్రైస్తవ జీవితం అనేది నడకతో ఒక్క అడుగుతో ప్రారంభమైంది, ఆ తర్వాత విశ్వాసం వల్ల విరుచుకు వల్ల కనుక విశ్వాసంతో నడుస్తున్నాం. నడిచి ఏం చేస్తున్నామంటే ముందుకు సాగిపోతున్న క్రమంలో మనకేం కలుగుతుందంటే, కొన్నిసార్లు మరి అనేకమైన శత్రువైన అపవాది వాడు మన జీవితాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేస్తాడు. సో నా మాటలు, మొదటి యోహాను 5:5
చదువు చదువు. ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన అందు చీకటి ఎంత మాత్రము లేదు చెప్పుకొని చీకటిలో నడిచిన వెళ్ళ, అంటే చీకటిలో నడవకూడదు కానీ మనం ఎక్కడ నడవాలంట వెలుగులో నడవాలి. లేకపోతే ఎఫెస్ 5:8 ఉంది వెలుగు సంబంధాల వలె నడుచుకోవాలి. చీకటిలో నడవడం అంటే అర్థం ఏంటంటే సైతాను కొన్నిసార్లు మనల్ని వాడు డార్క్లో పెడతాడు, మీకు తెలుసా డార్క్లో పెడతాడంటే కొన్నిసార్లు మనల్ని డార్క్లో పెడతాడు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియనేడు. మనం వెలుగులో నడుస్తున్నాం అనుకుంటాం కానీ వాస్తవానికి మనం చీకట్లో నడుస్తాం. కాబట్టి ఈ చీకట్లోంచి ఇలా బయటకు రావాలంటే యేసుక్రీస్తు అనే వెలుగు దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు. కాబట్టి చీకట్లో నడవకుండా వెలుగులో నడుస్తూ ఉండాలి. యేసు ప్రభు అనే వెలుగులో, దేవుని వాక్యం అనే వెలుగులో మనం నడుస్తూ ఉండాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ ఆనోకు 300 సంవత్సరాల విధంగా జీవించాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 300 సంవత్సరాలు ఆయన వెలుగులో మరి యోగ్యమైన రీతిగా నడిచాడు. మనం చెప్పుకున్నాం కదా, సమాధానంతో, ఐక్యంతో, వినయంతో, తర్వాత దీర్ఘశాంతంతో, సాత్వికంతో నడిచాడు. అంత మాత్రమే కాదు, ఆయన అన్ని జెండవలి నడవలేదు. ఆ రోజుల్లో చాలామంది గాడ్లెస్ పీపుల్, దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. భక్తిహీనుల మధ్యలో ఒకే ఒక్క వ్యక్తి హానోకు ఎంతో భక్తిగా జీవించాడు. ఎంత ఆశ్చర్యమేది, మరి ఆయన ప్రేమతో జీవించాడు, వెలుగు సంబంధం వలె నడుచుకున్నాడు. కాబట్టి హానోకు ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే ఆయన ప్రభుతో నడిచేవాడు. ఏముంది ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఉంది, ఆదికాండం 5:22లో హానోకు మెతూషలను కైన తర్వాత 300 ఏళ్ళు నడుచుచు కుమారులను కుమార్తెలను కనిన. దేవుడితో నడుస్తూ నడుస్తూ ఉన్నాడు. ప్రతి రోజు దేవుడు వచ్చేవాడు, దేవుడు వచ్చేవాడు, దేవుడు కొసేపు ఆయన దేవుడు నడిచి కలిసి నడిచేవాడు. అలా ప్రతిరోజు దేవుడు వచ్చేవాడు, దేవుడితో నడిచేవాడు. అంటే ఇది భౌతికమైన నడక అనుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే భౌతికమైన నడక. చాలామంది ఏమంటారు అంటే యేసు ప్రభువు లేకపోతే దేవుడు ప్రతిరోజు సాయంత్రం వస్తాడు, సాయంత్రంతో పాటు ఈయన కూడా ఆయనతో పాటు నడుస్తాడు. ఎవరైనా హామకు అలా నడిచి 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 ఒక రోజున ఆయన కూడా ఇంత వెళ్ళిపోయాడు. నడక అంటే అర్థం ఏంటంటే ఇది క్రిస్టియన్ క్యారెక్టర్, ఇది కండక్ట్, క్రిస్టియన్ క్యారెక్టర్ అండ్ కండక్ట్ అని చెప్పవచ్చు. కాబట్టి దేవునికి నమ్మకంగా దేవుని సహవాసంలో ఈ యొక్క హామకు నడిచాడు. దేవుని విధంగా హామకు ద్వారా మనం నేర్చుకుంది ఏమిటంటే మనం కూడా సరి అయిన ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. సాత్వికంతో, సమాధానంతో, నెమ్మదితో, వినయంతో నడుచుకోవాలి. అన్యజనులు నడుచుకోవద్దు. మన దేవుడు ఎందుకు మళ్ళీ పిలిచాడో ఆ పిలుపు తగ్గట్లుగా మనం నడుచుకోవాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంలో ఉంది. వెలుగు సంబంధం వలె నడుచుకోవాల్సిన అవసరం ఉంది. సరే చివరికి ఏమైందంటే ఈయన నడిచి నడిచి నడిచిన తర్వాత చూడండి ఆ మాటలు 22, 23 ఆ మాటలు ఉన్నాయి. హానోకు దినములన్నీ 365 ఏండ్లు కదా. ఆయన మారు మనసు పొందకముందు 65 సంవత్సరాల వయసులో ఆయన మారు మనసు పొందాడు అనుకోండి. ఆయన మారు మనసు పొందిన తర్వాత ఎంతకాలం బ్రతికాడు? 300 సంవత్సరాలు బ్రతికాడు. 24 చదువుతాను. హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాను. సరే 5 విషయాలు నేను మీతో చెప్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే వాకింగ్ విత్ గాడ్, లేకపోతే వాక్ విత్ గాడ్, ఈనాక్ వాక్ విత్ గాడ్ అనేది మొట్టమొదటి విషయం. ఇక 2వ విషయం ఈనాక్ ద్వారా, హానోక్ ద్వారా మనం నేర్చుకుంది ఏంటి అంటే చూడండి ఎబ్రిల్ రాష్ట్ర పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రి 11:5 విశ్వాసమును బట్టి మరణం చూడకుండాట్లు కొనిపోబడను. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం మనం నేర్చుకుంది ఏమిటంటే ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. విశ్వాసమును, హానుకు, మరణమును చూడకుండాట్లు కొనిపోబడను. ఇక్కడ మీరు గమనించాల్సిన మాట ఏమిటంటే విశ్వాసమును బట్టి హానుకు, మరణము చూడకుండాట్లు కొనుకోబడను. 2వ మాట మనం ఏం నేర్చుకుంటున్నాం? మొట్టమొదటి మాట హానుకు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం కలవాడు, మనం కూడా ఆయన వలె నడవాలి.
రెండవదిగా హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడని దేవుని వాక్యంలో ఉంది. దేవుని యందు విశ్వాసం ఉంచడం అంటే, విశ్వాసం ఉంచడం అంటే చూడండి ఆ మాటలు, విశ్వాసం అనగా 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవంటకును రుజువైనది. అంటే అర్థం ఏంటంటే, విశ్వాసం చూడకముందే, ఉదాహరణకి మనం పరలోకం చూడలేదు, చూసామా చూసామా యేసు ప్రభువారిని ఎవరైనా చూసారని చూడలేదు, మరి నిత్య జీవాన్ని మనం ఎవరైనా చూడలేదు, కాబట్టి యేసు ప్రభువారిని ఎవరు చూడలేదు, దేవదూతలను ఆ నీతిమంతులను మనం చూడలేదు, ఏలియాను ఆదామును వారందరూ మనం ఎప్పుడు చూడలేదు. కానీ చూడకున్నా కానీ మనం నమ్మటం, అదే నిరీక్షణ ఏమిటమే విశ్వాసం. అదృశ్య నిజ నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం ఏమిటి మనం నిరీక్షిస్తున్నాం, పరలోకాన్ని నిరీక్షిస్తున్నాం, వాని యొక్క స్వరూపాన్ని మనం ముందుగానే నమ్మటం. అదేవిధంగా అదృశ్యమైనవి ఉండమటకు రుజువునై ఉన్నది. నేను కనబడతానే నమ్ముతాంటే కుదరదు, మరి విశ్వాసం లేని వారు. కాబట్టి మనం విశ్వాసం కలిగిన వారు. చూడండి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, 5వ వచనంలో, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టపడని సాక్ష్యం. రెండవదిగా హానోకు జీవితంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, అతను విశ్వాసం గలవాడై ఉన్నాడు. అతను దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఏమైనా విశ్వాసం ఉంచాడు, ఏమైనా విశ్వాసం ఉంచాడు, ఈ దేవుని నమ్ముకుంటే నాకు పాపక్షమాపణ. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడను. దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్ల అతను నీతి మంత్రుగా తీర్చబడ్డాడు. అతను ఎంత నమ్మాడంటే, హానోకు ఆ 300 సంవత్సరాలు అతనికి వచ్చిన నమ్మకం, అతనికి వచ్చిన విశ్వాసం ఏంటంటే, ఒకరోజున నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా, నా ప్రభువుతో నేను ఉంటాను, ప్రభువు నన్ను తీసుకుని వెళ్తాడు, ఈ దుష్ట లోకంలో, ఈ పాడు లోకంలో, ఈ భక్తిహీనులు గల ఈ లోకంలో దేవుడు నన్ను ఉంచాడు, నన్ను దేవుడితో పాటు నేను ఉంటానని బలంగా నమ్మాడు. దేవుడు ఆయన ఆ విధంగా తీసుకుని వెళ్ళాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తాడని ఆయన నమ్మాడట. ఆయన ఏం నమ్మాడో మనం మాట్లాడుతున్నాం. చూడండి మరి యూదా పత్రిక 3వ అధ్యాయం, యూదా పత్రిక 3వ అధ్యాయం 14:15 వచనాలు, యూదా పత్రిక 14:15 వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించట్లేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుకును, వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గూర్చి, పాపులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గూర్చి, వారిని ఒప్పించుటకును ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చాను. కాబట్టి ఈ యొక్క హానోకు ముందుగానే ఈయన ఆదాము నుంచి 7వ వాడు మనం ఇంతకుముందే చూశాం. ఈయన ప్రవచిస్తున్నారు. దేని గురించి ప్రవచిస్తున్నారంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి వస్తాడు. ఆయన మొదటి రాకడ గురించి కాదే కానీ 2వ రాకడ, ఆకాశం నుండి ఆయన వేవేల దూతలతో ఆయన వస్తాడని చెప్పి ఆయన ప్రవచించాడు. ఇవన్నీ కూడా విశ్వాసం ఉంచాడు. ఎట్లా తెలిసిన ఆయనకి ఇవన్నీ చెప్పండి, ఎలా తెలిసిన ఆయనకి ఇవన్నీ? అలాగే ఈ 300 సంవత్సరాలు దేవుడు మాట్లాడు, దేవుడితో నడుస్తున్నప్పుడు దేవుడి సంగతులన్నీ కూడా ఆయనకు బయలుపరిచాడు. బేతనీయ మరి ఆ యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చున్నప్పుడు అన్ని విషయాలు ఆమె తెలుస్తుంది. కాబట్టి ప్రపంచం ఏం జరగబోతుందో, యుగం ఏ విధంగా ముగించబడుతుందో, ఆది కాండం 3వ అధ్యాయం 15వ వచనం ప్రవచనం ఏ విధంగా నెరవేర్చబడిపోతుందో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా రాబోతున్నాడో, ఆయన మొదటి రాకడ 2వ రాకడ వీటన్నిటి గురించి కూడా తండ్రి అయిన దేవుడు హానోకు బయలుపరిచాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన విశ్వాసం వల్ల నమ్మాడు. ఆయన యేసు ప్రభువు తిరిగి వస్తున్నాడని, ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో తిరిగి వస్తాడని చెప్పి ఆయన నమ్మాడు అని. కాబట్టి రెండవదిగా ఆయన జీవితంలో మనం చూసే ముఖ్యమైన అంశం ఏంటి, ఏంటిది? విశ్వాసం. విశ్వాసం, మనం కూడా విశ్వాసం కలిగి ఉండాలి. బైబిల్ లేని రోజుల్లో, విశ్వాసం లేని రోజుల్లో అదంతా కూడా దేవుడు అప్పుడు చెప్పవచ్చు. ఏం చెప్పవచ్చు? ఓ హానోకు, ఈ దుష్టులకు నేను శిక్ష ఇస్తాను, ఈ భక్తిహీనులకు నేను తీర్పు తీరుస్తాను, ఈ భక్తిహీనందరూ కూడా ఒకరోజు నేను వీరందరూ కూడా జలప్రలయంలో ముంచివేస్తాను, వీరందరినీ కూడా దేవుడు. కాబట్టి
మూడవ వచనం 147:11 147:11 హెబ్రీ 11:6 ఐదు విషయాలు చూద్దాం. మొట్టమొదటిగా వాక్లు విత్ గాడ్. మొట్టమొదటిగా మరి హానోకు ఆయన నడిచాడు దేవుని వాక్యం చూసాము. హానోకు దేవునితో నడిచాడు మొట్టమొదటి విషయం. హానోకు ఏ విధంగా నడిచాడు అవన్నీ విషయాలు. ఫెయిత్ ఇన్ గాడ్ హెబ్రీ 11:6 హెబ్రీ 11:6 చూడండి ఏమంటారు బిడ్డ. ఇక్కడ ఐదు విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఆయన వాక్డ్ విత్ గాడ్, ఆయన మొట్టమొదటిగా నడిచాడు. రెండవదిగా దేవుని మీద విశ్వాసం ఉంచాడు. మూడవది ప్లీజ్డ్ గాడ్. మూడవది ఏంటంటే ఆయన దేవుణ్ణి సంతోషపరిచాడట. ఎక్కడ నా మాటలో దేవుణ్ణి సంతోషపరిచాడని హెబ్రీ పత్రిక 11:10 చూడండి. హానోకు దేవుణ్ణి ఏ విధంగా సంతోషపరిచాడో మనం చూద్దాం. 11:5-6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. దేవుని వెతుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేయవలని నమ్మవలను కదా. చూడండి ఎంత చక్కని మాటలు. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి, దేవుని మనం సంతోషపెట్టాలి. ఉదాహరణకి ఈ హామో గల వ్యక్తి మూడవ మాట 1 దేవునితో నడిచాడు, 2 దేవుణ్ణి ఎంత విశ్వాసం ఉంచాడు, 3 దేవుణ్ణి సంతోషపరిచాడు. దేవుని ఎందు దేవుడు ఈయనందు ఇష్టపడ్డాడు. దేవుడు ఏదైతే బలమైన ఎలా ఇష్టపడతాడట ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మన ఎందుకు ఇష్టపడతాడు. విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టుడైనట అసాధ్యం. అర్థమైనది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడు కాడంటే విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టడే, బై ఫెయిత్ కదా. దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు, మనం ఎప్పుడైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మన ఎందుకు సంతోషిస్తాడు. కాబట్టి ఈ యొక్క మరి ఈయన గురించి రాబోయిన మాటలు ఏంటంటే హెబ్రీ పత్రిక 11:6 మరి దేవుడు అతన్ని 11:6 విశ్వాసం లేకుండా కాదు కాదు 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనుక్కోబడేను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉన్నానని సాక్ష్యము అధిగామన్నాడు. అతడు కొనుక్కోబడక మునుపు 300 సంవత్సరాలు దేవునికి ఇష్టుడిగా జీవించాడు. ఇప్పుడు ఎలా ఒక వ్యక్తి ఇష్టడిగా జీవిస్తాడు, ఒక విశ్వాసి దేవునికి ఇష్టంగా ఎలా జీవిస్తాడు? నన్ను బట్టి నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? మనలో ఉండాల్సిన లక్షణాలు ఏమిటంటే మొట్టమొదటిగా మనం దేవుని అంత విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. అదేవిధంగా రెండవది ఏమిటంటే రోమిల రాష్ట్ర పత్రిక 8:8 చూడండి దేవుడు ఏ విధంగా మన ఎందుకు సంతోషిస్తాడు. 8:8 కాగా శరీర స్వభావం గల వారు సంతోషపరచలేరు, దేవుని ఆత్మ మీలో నివసించలేదా దాని. కాబట్టి ఎప్పుడైతే కార్నల్ మైండ్ మన దగ్గర ఉందో చాలు, ఎప్పుడైతే కార్నాలిటీ ఉందో, ఎప్పుడైతే శరీర స్వభావం వల్ల ఉంటుందో, పాప స్వభావం వల్ల ఉంటుందో, అప్పుడు మన దేవుడు మనల్ని చూసి సంతోషపడడు. శరీర స్వభావం గలవారు, శరీర స్వభావం అంటే ప్రాచీన స్వభావం, పడిపోయిన స్వభావం, ఆదామును చూసిన ఈ స్వభావం మనలో ఉంటుంది. మనలో 2 స్వభావాలు ఉంటాయి. ఎవరైతే మనం యేసుప్రభు వారిని నమ్ముకుంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలోకి వచ్చాడు, ఆయన అడుగుజాడల్లో ఆయన అనుసరించుకొని నడుచుకుంటే మనలో ఆత్మస్వభావం ఉంటుంది. మీకు అర్థమైందా? దేవుడు మనలో సంతోషించాలంటే మనలో శరీర స్వభావం కాదు కానీ ఆత్మస్వభావం కలిగిన వారమై ఉండాలి. శరీర స్వభావం కనుక ఉంటే ఈ 2 సమపాలన ఉంటాయి. ఎప్పుడైతే శరీరం డామినేట్ చేస్తో దేవుడు కోపడితే వ్యభిచారీలారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఎప్పుడు కూడా ఈ యొక్క శరీర స్వభావం కిందికి ఉండాలి, ఆత్మస్వభావం పైకి ఉండాలి.
ఒకవేళ శరీర స్వభావం డామినేట్ చేసిందా మన జీవితంలో నష్టపోతాం, దేవునికి శత్రువుగా నడుచుకుంటాం. అయితే రెండవ విషయం ఏంటంటే మన దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు, ఒకటి విశ్వాసం ఉంటే ఆయన సంతోషిస్తాడు, రెండవది ఆత్మ స్వభావం అనుసరించి నడుచుకుంటే ఆయన సంతోషిస్తాడని నడబడింది. ఇక మూడవ మాట 147వ కీర్తన 11వ వచనం, కీర్తన గ్రంథం 147:11, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఇది మూడవది. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంటే ఎప్పుడైతే దేవుని బిడ్డలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన కృప కొరకు కనిపెడతారో, వాళ్ళని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఇంకిప్పుడు మీరు చెప్పండి, ఈ యొక్క హానుకునే వ్యక్తి 300 సంవత్సరాలు దేవునికి ఇష్టడుగా జీవించాడు. అంటే ఇష్టడుగా జీవించాడంటే మొట్టమొదటిగా అతను దేవుని యందు విశ్వాసం ఉంచాడు, రెండవదిగా చెప్పండి రెండవది ఏంటి అమ్మా, మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచాడు, రెండవది ఆత్మ స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆత్మీయ స్వభావాన్ని, శరీర స్వభావం లేదు. శరీర కాగా ఎవడైనా శరీర స్వభావం కలిగిన వాడైతే శరీర స్వభావం లేదు, ఆత్మ స్వభావం కలిగిన వాడు. మూడవది మనకు చూసాం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఆనందిస్తాడు, లేకపోతే దేవుడు దుఃఖపడతాడు. అది మూడవది మనం చూసాం. నాలుగవది ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాటలు ఉన్నాయి, ఇదిగో నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించాను. మత్తయి సువార్త 17:5 మాటలు ఉన్నాయి, ఈయన ప్రియ కుమారుడు ఈయనది ఆనందిస్తున్నాను. యేసు ప్రభు వారు ఆయన అంటాడు, నేను ఎల్లప్పుడూ నా తండ్రికి ఇష్టమైన కార్యములే చేయించున్నాను. యేసు ప్రభు వారు తన జీవితంలో తను చేసిన క్రియలన్నీ కూడా తండ్రికి ఇష్టమైన పనులే చేశాడు. అందుకని తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు గురించి ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, ఈయన ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ప్రభు మా గురించి ఎలా చెప్తాడు, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు వారిని మాదిరిగా మనం ముందు పెట్టుకుని జీవిస్తామో, యేసు ప్రభులే మనం జీవిస్తామో, యేసు ప్రభు వారిని మాదిరి కలిగి జీవిస్తాము. మరి యేసు ప్రభుల్లో తండ్రి అయిన దేవుడు ఏ విధంగా సంతోషించాడో, ఇష్టపడ్డాడో, దేవుడు మన యందు కూడా ఆనందిస్తాడు. కాబట్టి ఈ హానుకునే వ్యక్తి దేవునికి ఇష్టడిగా జీవించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఇక ఐదో విషయం చూడండి, ఒక వ్యక్తిలో ఎప్పుడు దేవుడు ఆనందిస్తాడంటే మొదటి సమయాలు 15:22 మొదటి సమయాలు 15:22 సంతోషించినట్లు ఆయన సంతోషించున ఆలోచించును, అంటే దేవునికి లోబడితే దేవుడు సంతోషిస్తాడు. దీని అర్థం ఏంటంటే మొదటి సమయంలో 15వ అధ్యాయంలో ఈ వ్యక్తి దేవుడికి సంపూర్ణంగా లోబడలే. ఎవరైనా సౌలు మలాఖీలను అమాలేకులను వెళ్ళి సంవరించలేదు. ఆ రాజును పట్టుకుని వచ్చాడు, వాటిలో కొన్ని బలిసిన ఎద్దులు వాటిని తీసుకుని వచ్చాడు. నిజంగా అంతకన్నా ముందు సమయాలు చెప్పాడు, అమాలేకులను ఏ దాని కూడా విడిచిపెట్టకూడదు అని చెప్తే దేవుని మాట వినకుండా దేవునికి సంపూర్ణంగా లోబడలేదు. అప్పుడు సౌలు సమయాలు చాలా బాధతో ఈ మాట మాట్లాడుతున్నాడు 22వ వచనంలో. అందుకు సమయాలు, తాను సెలవిచ్చినట్లు ఆజ్ఞను ఒకడు గైకుండటం వల్ల యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలను బలులను అర్పించడం వల్ల ఆయన సంతోషించిన ఆలోచించము, బలులు అర్పించడం కంటే ఆజ్ఞలు గైకుంటాయి, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. కాబట్టి సౌలు చేసిన పని వల్ల సౌలును దేవుడు విసర్జించాడు. అమాలేకులు చంపకపోవటం వల్ల, చూడండి ఆ మాటలు, మరి దేవుని యొక్క మాట వినకపోవటం వల్ల దేవుడు యొక్క శిక్ష సమయాల మీదకి, సౌలు మీదకి ఏ విధంగా 23వ వచనంలో, తిరుగుబాటు చేయట శోధి చెప్పటాను పాపంతో సమానం, మూర్ఖ దగ్గుపరచుట మాయా విగ్రహం గృహ దేవతలతో పూజించడంతో సమానం, యెహోవా ఆజ్ఞని విసర్జించిన కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించిననగా. చూడండి, కాబట్టి దేవుని మాటకు లోబడితే మనకు విగ్రహాలు మన అర్పణలు కాదు, మన అల్లు బలు తెలుగుకోవట్లేదు, కానీ ఆయన ఆజ్ఞలు మనం గైకొంటున్నామా, ఆయన మాట వింటున్నామా, ఆయనకు లోబడుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. అది 5వ 6వది చివరిది హెబ్రీయుల రాష్ట్ర పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం,
ఎబ్రీలకు రాసిన పత్రిక 13:16 ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకడి. ఉపకారములు ధర్మములు చేయ మరచిపోకడి అట్టి యాగములు దేవునికి దేవునికి ఇష్టమైనవి దేవుని విషయంలో కూడా మనం చూస్తున్నాం. ప్లీజ్డ్ గాడ్, 3 ఆయన వాక్డ్ విత్ గాడ్, వాక్డ్ విత్ ఫెయిత్ ఇన్ గాడ్, ప్లీజ్డ్ గాడ్ ప్రొఫెసైజ్డ్, 4 ప్రొఫెసైజ్డ్ అబౌట్ పీటర్, ప్రొఫెసైజ్ అబౌట్ సెకండ్ కమింగ్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మనం క్షమించాలి. ఒకడేమో మరి దేవునితో నడిచాడు, రెండవది దేవుని యొక్క విశ్వాసం ఉంచాడు, మూడవది దేవునికి ఇష్టుడుగా జీవించడంలో 6 విషయాలు మనం చెప్పుకున్నాం. ఒకటి, దేవుని యొక్క విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు ఇష్టపడతాడు, ఆత్మీయమైన మనసు కలగడం వల్ల దేవుడు ఇష్టపడతాడు, మరి దేవుని యొక్క భయభక్తులు కలగడం వల్ల 147:11 దేవుడు ఆనందిస్తాడు, యేసుక్రీస్తు వారిని మాదిరిగా పెట్టుకోవడం వల్ల దేవుడు ఆనందిస్తాడు, సౌలు వలె కాకుండా దేవుని యొక్క మాట ఉండటం వల్ల దేవుడు ఆనందిస్తాడు, తర్వాత ఉపకారము ధర్మము చేయ మర్చిపోకటి అటు యాగము దేవునికి. మరి దేవుని పేరట మనం ఏదైనా మంచి కార్యాలు చేస్తే, దేవుని కొరకు దేవుని నామంలో మంచి క్రియలు చేస్తే దేవుడు ఆనందిస్తాడు. నేను చెప్పేది ఏమిటంటే 300 దేవునికి ఇష్టంగా ఆయన జీవించాడు. అది 4 ఏంటంటే, ప్రొఫెసైజ్డ్ అబౌట్ సెకండ్ కమింగ్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. 4 ఏమిటంటే, ఈ యొక్క హానోకు ప్రవచించాడట. ఇందాక మనం చూసాం, చూడండి ఆ మాటలు మొదటిసారి చూద్దాం. యూదాపత్రిక 14:15 ఆదాము మొదలుకొని ఇక్కడ రాయబడిన మాట అంటే హానోకు. ఇది హానోకు పుస్తకం, ఒక పుస్తకం ఉంది కానీ ఆ పుస్తకం మనకు దొరకలేదు కదా. హానోకు ఒక పుస్తకం రాసాడట, మరి ఆ పుస్తకంలో మనకు దొరకలేదు. బహుశా ఆ పుస్తకం బైబిల్లో చేర్చబడలేదు, పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోలే ఆ పుస్తకం యాడ్ చేయడానికి. అయితే హానోకు మరి ఆయన ప్రవచించిన సంగతి మాత్రం అది ఒప్పుకోదగ్గది. ఎవరిని ప్రవచించాడు నేను చెప్తాను మీతోని. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి, ఇట్లా ఎవరి గురించి ఒక దినం తీర్పు దినం వస్తుంది. ఆ తీర్పు దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి, చూడండి ఆ మాటలు 16:15 వచ్చిన చివరిలో ఉంది, ప్రభు తన 1000 పరిశుద్ధుల పరివారంతో వచ్చింది. యేసు ప్రభు వారే తీర్పు తీరుస్తాడు. అంతకన్నా ముందు పూర్వ దినాల్లో దేవుడు ఎలా తీర్చాడంటే, ఒక అగ్ని పంపించేవాడు, సోమ గుమ్మాల మీదకి అగ్ని పంపించాడు, లోక మీదకి జలప్రలయం పంపించాడు. కానీ ఈసారి మాత్రం తీర్పు తీర్చి ఎలా తీర్పు తీరుస్తున్నాడు, ఆయనే వస్తున్నాడు. మొట్టమొదటి ఆయన వస్తున్నాడు ప్రభు, ఇట్ ఈస్ పర్సనల్ జడ్జ్మెంట్. రెండవది, ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు ఎవరు వస్తున్నారు 1000 పరిశుద్ధులు. అంటే పరిశుద్ధులు అంటే యేసు ప్రభుతో పాటు మనం అందరం కూడా మధ్యాకాశం వచ్చి భూమి మీదకి వస్తాం. యేసు ప్రభు వారు మధ్యాకాశంకి వస్తాడు, మనం ఎత్తబడతాం. ఆయనతో పాటు 7 భూమి మధ్యాకాశం ఉంటాం, బహుమానం పొందుతాం. 7 తర్వాత భూమి మీద సమరకాలం ముగుస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మరి భూమి మీదకి ప్రభువుతో పాటు మనం తిరిగి వస్తాం. ఇక్కడ పరిశుద్ధులు అంటే మనమే కాదు, కేవలం విశ్వాసులు పరిశుద్ధులే కాదు, దేవదూతలు కూడా అక్కడ ఉంటారు. యేసు ప్రభు వచ్చి యేసు ప్రభుతో పాటు ఎవరు ఉంటారు? యేసు ప్రభు వారు, పరిశుద్ధులు, ఇంకా దేవదూతలు కూడా. చూడండి ఆ మాటలు, మత్తయి సువార్త 25:5. మీరు కేవలం పరిశుద్ధులు అనుకోవద్దు, దేవదూతలు కూడా ఉంటారనే సంగతి 25:31. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం నుండి ఈ చివరి నుండి ఆ చివరి నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతులు. కాబట్టి యేసు ప్రభువారు వస్తున్నాడు, యేసు ప్రభువారితో పాటు పరిశుద్ధులు వస్తున్నారు. అంటే మనమందరం విశ్వాసులు, ఎత్తపోయిన వారు,
జీవ పునరుత్థానం అందరూ కూడా ఆయనతో పాటు వస్తారు, మరి దేవదూతలు కూడా ఆయనతో వస్తారని దేవుని వాక్యం ఉంది. సరే ఇప్పుడు వచ్చి ఎలా జరుగుతుందంటే 15వ వచనం, యూదా గ్రంథం యూదా పత్రిక 14వ వచనం, ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనేను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చగలను. ఈ తీర్పు ఎలాంటిదట? ఏ తీర్పు ఇది? యూనివర్సల్ జడ్జ్మెంట్ ఇది. ఇట్ విల్ బి యూనివర్సల్ జడ్జ్మెంట్, అంటే విశ్వవ్యాప్తంగా ఉంటుంది. జలప్రలయం ఏ విధంగా వచ్చింది? జలప్రలయంలో ఒక్కరు కూడా మిగలలేదు. ఆ యొక్క నోహ కుటుంబం తప్ప అందరిని కూడా జలప్రలయం వచ్చింది. సోదమ గొమొర్ల మీద ఆ యొక్క పట్టణం మీద మొత్తం వచ్చింది. ఆ యొక్క అగ్నిలోంచి కేవలం 4 తప్పించబడ్డారు. ఎవరు? లోతు, లోతు భార్య, లోతు ఇద్దరు కుమార్తెలు. వీళ్ళు తప్ప మరి మిగతా వారందరూ కూడా అగ్నిగుండంలో, లేకపోతే అగ్నిలో ఆకాశం అగ్ని కురిసింది. అదేవిధంగా చివరి దినాల్లో హానోకు ప్రవచిస్తున్నాడు. ఆ దినమట విశ్వవ్యాప్తంగా అందరి మీదకి తీర్పు వస్తుంది. ఎంతమంది భక్తిహీనులు ఉన్నారో, ఎంతమంది యేసుప్రభు వారిని నమ్ముకోరో, వారందరి మీదకి శిక్ష వస్తుంది. ఈ విషయాలు మనం మొత్తంగా చూసాం. ఇది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు అంత్య దినాల్లో ఏ విధంగా తీర్పు తీర్చుతాడో ఇవన్నీ కూడా దేవుని గురించి మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రవచించినవాడు, ఆయన ప్రవచించినవాడు. ఐదవ వచనం, ఐదు విషయాలు. వాక్డ్ విత్ గాడ్, ఒకటి వాక్డ్ విత్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్. ఐదు విషయాలు చూడండి, వాక్డ్ విత్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్, ప్లీజ్డ్ గాడ్. హానోకు గురించి 5 విషయాలు పీటర్ చెప్పు. 5 విషయాలు, ఒకటి చెప్పండి. ఒకటి, దేవుని యందు విశ్వాసం నడిచాడు. 2వది, దేవునితో ముందు విశ్వాసం ఉంచాడు. 3వది, దేవునికి ఇష్టుడై జీవించాడు. 4వది, దేవుని వాక్యాన్ని ప్రవచించాడు. యేసుప్రభువారు ఏ విధంగా వస్తాడో, చివరి దినాల్లో ఆయన ఏ విధంగా ఈ లోకానికి తీర్పు తీస్తాడో, ఇవన్నీ కూడా అన్ని విషయాలు. భక్తులు ఏ విధంగా ఉంటారో అన్ని విషయాలు ఆయన తీర్పు తీర్చాడు. ఆయన తీర్పు న్యాయమైన తీర్పు, ఆయన తీర్పు న్యాయమైన తీర్పు. ఆ రోజుల్లో యేసుప్రభువారు ధవల సింహాసనం కూర్చున్నప్పుడు ఎవరు కూడా ఆయన వ్యతిరేకించలేరు. ఎవరు కూడా ప్రభువారు అన్యాయంగా తీర్పు తీర్చడానికి లేదు. ఆ రోజున యేసుప్రభువారు ఏం చెప్తే అదే గ్రంథాలు ఇవ్వబడతాయి. ఆ గ్రంథాలు వారి గురించి సాక్ష్యం పడతాయి. వారి వారి జీవితాల్లో వారు ఏం చేశారో వారి గ్రంథాలు లిఖించబడిన గ్రంథాలు ఓపెన్ చేయబడతాయి. ఆ దినాన ప్రభు ఈ పని చేయలేదనడానికి లేదు. కాబట్టి యేసు ప్రభువారు న్యాయమైన తీర్పు తీరుస్తాడు. ఆ రోజులో ప్రాసిక్యూషన్ కాదు, డిఫెన్స్ ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలంగా మరి ఈరోజు మనం సిద్ధపడాలి. తీర్పు దినం రాబోతుంది, ఒక దినం భయంకరమైన దినం రాబోతుంది. అందరికంటే ముందు హానోకు కూడా ఈ సంగతులు చెప్పాడు. పౌలు అపోస్తలుడు కాకుండానే, యేసుప్రభువారు కాకుండా కూడా ఆరంభ దినాల్లో మరి ఎప్పుడో ఆదిమ కాలంలో ఆది కాలంలో ఉన్న ఈ హానోకు కూడా తీర్పు దినం గురించి, యేసుప్రభువారి గురించి ప్రభు అనే మాట ఉపయోగించాడు. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడచ్చు సనుగు వారిను తమ గతిని కూర్చి నిందించేవారిని ఉన్నారు. కాబట్టి వారి వారి మాటలను బట్టి, వారి వారి పనులను బట్టి ఆ భక్తిహీనులను దేవుడు తీర్పు తీరుస్తాడు. ప్రవచించే వ్యక్తి. ఇక చివరికి ఈయన గురించి చెప్పే ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఆ మాటలు 2 సంవత్సరాలు 1 ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 5, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అక్కడ తీసుకుని పోయింది కనుక అది లేకపోయింది. నడుస్తూ ఒకరోజు ఏమైందంటే దేవుడితో పాటు వెళ్ళిపోయాడు హానోకు. ఈ ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు మరణాన్ని చూడకుండా వెళ్ళిపోయారు. ఎవరా వ్యక్తులు? ఒకరు హానోకు, 2వది ఏలియా. వారి శరీరాలు భూమి మీద లేవు, వారు మార్పు చెందారు. అంటే ఇదేం చెప్తుందంటే రాప్చర్ గురించి మాట్లాడుతుంది. వీరిద్దరు ఎత్తబడటం, వీరిద్దరు కొనుక్కోవడం దేని గురించి మాట్లాడుతుంది? సంఘం ఎత్తబడ్డ గురించి మాట్లాడుతుంది. మరి హానోకు ఏ విధంగా ఎత్తబడ్డాడో, హానోకు ఏ విధంగా కొనిపోయాడో, సంఘం కూడా ఆ విధంగా యేసుక్రీస్తు వారి రాకడలో
సజీవులైన వారందరూ కూడా ఎత్తబడతారు. హానోకు జలప్రలయం రాకముందు కొనుకోబడ్డాడు. మీకు అర్థమవుతుందా? హానోకు ఎప్పుడు కొనుకోబడ్డాడు? జలప్రలయం వచ్చిన తర్వాత జలప్రలయం రాకముందా? రాకముందు కొనుక. అదేవిధంగా మహాసభల కాలం రాకముందు సంఘం ఎత్తబడుతుంది. జడ్జిమెంట్ రాకముందు, తీర్పు రాకముందే విశ్వాసులు పరలోకానికి ఎత్తబడతారు, అయితే మధ్యాకాశానికి కొనుక్కోబడతారు అన్న సంగతి మనం గమనించాలి. ఈ యొక్క జలప్రలయం ఎప్పుడు వచ్చిందంటే మెథుశిల 969 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, మెథుశిల ఎప్పుడైతే చనిపోయాడో అదే సంవత్సరంలో జలప్రలయం వచ్చింది. అప్పటికల్లా ఈ యొక్క హానోకు ఎత్తబడ్డాడు. కాబట్టి చూడండి, ఆ మాటలు ఒక మాట చెప్పింది, నేను ముందుకు వెళ్తాను. మొదటి తెస్లోనికి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం, తెస్లోనికి రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అదే ప్రకారం వచ్చును. 16వ వచనం, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని భూలతోనూ పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తున నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదుట సజీవమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడదు. ఇక్కడ ఎలా దీనికి ఆధారం ఏముందా మీరు అడగచ్చు. మొదటి కొరింథీ, మన ఇందాక మన హానుకు కొనుక్కోయాడు. ఇప్పుడు మొదటి తెస్తానికి రాష్ట్ర పత్రిక 16వ వచనంలో దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మనము కొనుక్కోబడతాం. దీనికి రుజువు దా పాతకాలంలో రుజువు ఉంది ఏమన్నా? ఏమిటి రుజువు? హానోకు జీవితం ఒక రుజువు. హానోకు కూడా ఆయన నడుస్తూ ఆయన కూడా కొనుక్కోబడ్డాడు. అదేవిధంగా ఏలియా కూడా మరి ఎలీషాతో ముందు మాట్లాడుతూ ఆయన కొనుక్కోబడ్డాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన కొనుక్కోబడ్డాడు. శిష్యులతో 11 మందితో ఆయన మాట్లాడుతూ ఒక మేఘం వచ్చి ఆయన తీసుకొని వెళ్ళిపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి, మరణాన్ని జయించి, సమాధిని జయించి తిరిగి లేచి ఆయన శరీరంతో వెళ్ళిపోయాడు. కానీ హానోకు, ఏలియాను మాత్రం వారు ఉన్న పొలంగా వాళ్ళ పరలోకానికి వెళ్ళిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ ఇదేం చెప్తుందంటే, మనం కూడా ఒక రోజున హానోకు ఏ విధంగా దేవునితో నడిచాడో ఆ విధంగా మనం నడిస్తే, హానోకు ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచాడో అదేవిధంగా దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే, హానోకు ఏ విధంగా దేవునికి ఇష్టడిగా జీవించాడో అదేవిధంగా మనం దేవునికి ఇష్టడిగా జీవిస్తామో. హానోకు ప్రవచించాడు, మనం ప్రవచించాల్సినవి లేదు. ఈ రోజున మనం ప్రవచించాల్సినవి అయిపోయింది, బైబిల్ అయిపోయింది. బైబిల్లో 66 గ్రంథాలు అయిపోయింది కాబట్టి ఈ రోజున ప్రవచనం లేదు. మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా ఈ రోజున మనం ప్రవచనం, బైబిల్ ఒక మాట ఉంది, ప్రవచించడం నిర్లక్ష్యం చేయవద్దు అని ఉంది. పౌలు చెప్తున్నాడు ప్రవచనాన్ని మీరు నిర్లక్ష్యం చేయవద్దు. వీళ్ళు అనుకుంటున్నారు ప్రవచన నిర్లక్ష్యం అది కాదు, అంటే ఏ ప్రవచనాలతో బైబిల్లో మనకు ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, జాగ్రత్తగా వాటికి లోబడాలి. ఆ ప్రవచన ప్రకారం, లేఖన ప్రకారం, వాక్య ప్రకారం మనం జీవించాలి. కాబట్టి ప్రవచించాడు ఆయన, ఇప్పుడు మనం ఏం చేయాలి? వాక్య ప్రకారం మనం జీవించాలి. అది 4వది. ఇవన్నీ చేస్తే మన జీవితంలో అప్పుడు మనం కూడా యేసు ప్రభువు వచ్చినప్పుడు మనం ప్రేమతో కొనిపోబడతాము. కాబట్టి మన శ్రమలు చూడకుండా, మరి తీర్పు చూడకుండా ప్రభువుతో వెళ్తాం, ప్రభుతో మనం ఉంటాం. 7 సంవత్సరాలు ప్రభుతో మన మధ్య ఆకాశంలో ఉంటాం, ఆ తర్వాత భూమి మీదకి వస్తాం. భూమి మీద 8 సంవత్సరాల పరిపాలన ఉంది, యేసు ప్రభువు 1000 సంవత్సరాల పరిపాలన. యేసు ప్రభువుతో ఉంటాం, ఆ తర్వాత నూతన ఆకాశము, నూతన భూమిలోకి వెళ్ళిపోతాం. ఒక్కసారి యేసు ప్రభుతో మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు నువ్వు ఆయనతో ఉన్నావా? ఆయనతో ఎత్తబడితే చాలు. మరణించిన వారు లేస్తే దాన్ని ఏమంటారు? మరణించిన వారు లేస్తే ఏమంటారు? దాన్ని పునరుత్థానం, రిజరెక్షన్. ఒకవేళ బ్రతికిన వారు ఎత్తబడితే ఏమంటారు? ఏమంటారు? ఎత్తబడటం, కొనుక్కోబడతాం. అయితే రిజరెక్షన్ అండ్ రాప్చర్, వన్ డే వీ విల్ బీ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. కాబట్టి మనం మరణించినా జీవించినా ఒకటి, యేసు ప్రభుతో ఉంటాం. మరి మధ్యాకాశంలో 7 సంవత్సరాలు ఉంటాం, భూమి మీద 1000 సంవత్సరాలు ఉంటాం. ఆ 1000 సంవత్సరాల తర్వాత నూతన ఆకాశం, నూతన భూమి, పరలోకంలో యుగయుగాల కోట్ల సంవత్సరాలు ఉంటాం. హానోకును కూడా మనం చూస్తాం. హానోకు జీవితం ఒక హానోకు నడిచినట్లుగా మనం కూడా దేవునితో నడవాలి. హానోకు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హానోకు ఇష్టడిగా జీవించినట్లుగా మనం కూడా దేవునికి ఇష్టడిగా జీవించాలి. హానోకు ప్రవచించాడు, మనం ప్రవచనాలకు లోబడి క్రీస్తు రాక నమ్మి
దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. అదేవిధంగా చివరిది హానోకు కొనుకోబడినట్లుగా మనం కూడా కొనుక్కోబడతాం, మనం కూడా ప్రభుతో యుగయుగాలు జీవిస్తాం. దేవుడి వాక్యంలో దీవించినాక ప్రార్థన చేస్తాం.